ఆవేశం, ఒక ఆకాంక్ష, ఒక ఆశయం, ఒక ఉద్యమం. ఇవన్నీ కలిస్తే కొండ లక్ష్మణ్ బాపూజీ. దశాబ్దాల పోరాటానికి నిలువెత్తు నిదర్శనం బాపూజీ. ఓవైపు స్వాతంత్ర్య పోరాటం, మరోవైపు బడుగు వర్గాల గలం, ఇంకోవైపు తెలంగాణ ఉద్యమం, అన్నీ కలిసి దశాబ్దాల ప్రజాజీవితం. ఇంటి పేరు కొండలాగానే ఆయనది కొండంత వ్యక్తిత్వం. నిజాం పాలనపై నిప్పుల యుద్ధం చేసిన వీరుడు బాపూజీ. నిజాం పాలనను అంతం చేయడానికి అప్పుడు జరిగిన అరాచకాలపై తిరుగుబాటుకు వ్యూహరచన చేసింది బాపూజీనే. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంటూనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపైన ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ సమయంలో దక్కన్ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలను చూసి చలించిపోయారు. బాధల నుంచి విముక్తి దొరకాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప మరో దారి లేదనుకున్న బాపూజీ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు. తెలంగాణ గౌరవం దెబ్బతిన్న ప్రతిసారి ఆయన తన నిరసన స్వరాన్ని వినిపించారు. నాలుగు రకాల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు కొండ లక్ష్మణ్ బాపూజీ. నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన కులాల ఉద్యమం, చేనేత సహకారోద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. బాపూజీ నికార్సైన గాంధీయవాది. కాంగ్రెస్ రాజకీయాలతో ఎదిగినప్పటికీ తెలంగాణ ఆకాంక్ష కోసం పార్టీని వదులుకున్నారు. మంత్రి పదవిని కూడా లెక్క చేయలేదు. నైజాం స్టేట్లో తెలంగాణ పద్మశాలి సంఘం స్థాపించి ఉద్యమించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న కొండ లక్ష్మణ్ బాపూజీ 1952 నాన్ ముల్కీ ఆధ్యమంలో ముందుండి నడిచారు. ప్రాంతమా పదవా అంటే ప్రాంతానికి తన ప్రాధాన్యమని చాటి చెప్పారు. పోరాటంలో ఉన్నా, చట్టసభల్లో ఉన్నా అనుక్షణం ప్రజల వైపే నిలబడ్డారు బాపూజీ. నమ్ముకున్న బాటను వీడలేదు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ ఆయనది కీలక పాత్ర. 97 ఏళ్ల వయసులో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో దీక్ష చేశారు బాపూజీ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే తన ధ్యేయమని చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి చివరి నిమిషం వరకు చిత్తశుద్ధితో ఉద్యమించారు. గాంధీజీ మాదిరిగా శాంతి పద్ధతుల్లో పోరాటం చేయటం వల్లే తెలంగాణ బాపూజీ అయ్యారు. అందుకే బాపూజీ మూడు తరాల వారికి వారధిలా మారారు. చట్టసభలను, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికలను చేశారు బాపూజీ. అన్నింట్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. చెయ్యాలనుకున్నది ధీమాగా, హుందాగా చేసేవారు. బాపూజీ సొంత డబ్బుతో కొనుక్కున్న భూమిని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ధ్వంసం చేసింది. కానీ కోర్టు అండగా నిలబడి బాపూజీకి న్యాయం చేయాలని చెప్పింది. ఆయన ఆస్తుల్లో జలదృశ్యం ఒకటి. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఆయన నిర్మించుకున్న జలదృశ్యం మళిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కేంద్రమయ్యింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టింది అక్కడే. పంతొమ్మిది ఆసిఫాబాద్ నుంచి గెలిచి చట్టసభలో అడుగుపెట్టారు బాపూజీ. తరువాత 1957 చిన్న కొండూరు నుంచి విజయం సాధించారు. 1957 నుంచి 1960 వరకు ఉమ్మడి రాష్ట్ర డిప్యూటీ స్పీకర్గా సేవలందించారు. 1967-1972 భువనగిరి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. దామోదరం సంచివయ్య క్యాబినెట్లో ఎక్సైజ్, చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా, బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కార్మిక, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాసు బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉంటూనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ఆకాంక్షను చాటుతూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామానే తెలంగాణ ఉద్యమాన్ని ఒక చారిత్రక మలుపు తిప్పింది. సెప్టెంబర్ 27 ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో జన్మించారు బాపూజీ. ఆసిఫాబాద్లో ప్రాథమిక విద్యాభ్యాసం, హైదరాబాద్లో న్యాయశాస్త్ర విద్య పూర్తి చేశారు. బాపూజీకి భార్య శకుంతల, ఇద్దరు కుమారులు, ఒక కూతురు, ఒక కుమారుడు ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పనిచేసి వీరమరణం పొందారు. ఉద్యమాలే ఊపిరిగా తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేసిన బాపూజీ 2012 సెప్టెంబర్ 21 తన 97వ ఏట ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. చివరి వరకు జనం కోసమే బతికిన కొండ లక్ష్మణ్ బాపూజీకి తెలంగాణ సమాజం ఘనంగా నివాళులర్పిస్తుంది.